విజయ్ ఉష బయటికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళని ఫాలో చేయండి. అలాగే సార్. ఏయ్ అది అమెరికా బొమ్మ, పగిలితే నా మూతి పగలగొడతాడు. ఆ అమెరికా పిచ్చోనే టపిల్ చేసుకున్నారమ్మా. ఏం చెప్పనే, అదో కన్నీటి కుళాయి కదా. ఆ కుళాయి ఏంటో చెప్పండమ్మా. ఇప్పుడు నా వయసు 7 ఏళ్ళు, నేను 3వ తరగతి చదువుతుండేదాన్ని. అప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని. నా బళ్ళు సుందరమైన అబ్బాయి నన్ను ప్రేమించాడు. నాకు తెలియని పాఠాలన్నీ తన బలపంతో సుందరం నా పలక మీద రాసేవాడు, చీడీలు తెచ్చి తినిపించేవాడు. అప్పటి నుండి నా ప్రేమ జీడిపాకల్లా స్కూల్ ఫైనల్ వరకు సాగింది. నేను సోనాలి బింద్రేలా ఉంటానని ఈ పొట్టోడికి నేనంటే ప్రేమ. మా నాన్నకేమో నన్ను అమెరికా వాడికి ఇచ్చి చేయాలని కోరిక. బట్టకలోడు అమెరికాలో ఉంటున్నానని చెప్పి మా నాన్న మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక తెలిసింది ఈ పొట్టోడు ఉండేది అమెరికాలో కాదు అమీర్పేటలో అని. ఆ తర్వాత అమెరికా వెళ్ళడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాడు, పాపం పోలీసులు పోనివ్వలేదు. ఏం పాపం, వీడి పాస్పోర్ట్ నకిలీ అని. ఇంకా నయ్యూ మా అన్నయ్య మొహం చూసి జైల్లో పెట్టలా. అప్పటి నుంచి ఈ అమెరికా పిచ్చోడితో మనసు చంపుకుని కాపురం చూస్తున్నా. అయ్యగారు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకున్నారమ్మా? టాయిలెట్లు కడగడానికి. ఆ పనికి అంత దూరం ఎందుకమ్మా? నన్ను తీసేస్తే ఇక్కడే చేసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుని పంచుడు అమ్మగారు. మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. అమెరికన్స్ జీనియస్. పంచువాలిటీలో అమెరికన్స్ కు పెట్టింది పేరు. ఇప్పుడు టైం ఎంతండి? పొద్దుకాల 9 బాబు గారు. పొద్దుకాల 9 కాదు, నైట్ 9. ఉదిరినట్టుంది. డబ్బులు తీసుకో. దేనికండి? ఓవర్ టైం. నీ డ్యూటీ 7 o'clock వరకు కదా, 9 వరకు చేసావు, 2 hours ఎక్స్ట్రా టైం తీసుకో. ఇంకా 5 గంటలు పని చెప్పండి. నీ ఇష్టం వచ్చిన సేపు చేయడానికి ఇది ఇండియా కాదు అమెరికా. వెళ్ళలే. పూర్ ఇండియన్స్. సారు సారు ఏంటండి? దా కూర్చో. ఇందాకంటే పని మనిషికి లవ్ స్టోరీ చెప్తున్నావు. అవును, నిన్ను ప్రేమించాడు పేరేంటి? సుందరం. సుందరం? అలా మెలికి తిరిగిపోతున్నావేంటి? సుందరం పేరు చెప్తే నిన్ను నేను మర్చిపోతాను. నిన్ను నువ్వు మర్చిపోతావా? వాడు జీడీలు పెట్టేవాడా, మిఠాయికుడు పెట్టేవాడా, ఇంకేం పెట్టేవాడే? పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ ఇంకొకసారి వాడి పేరు ఇక్కడ చెప్పావంటే నరికి అవతల పారేస్తాను. కోపం ఎందుకండి? అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, నేనేంటో మీకు తెలీదా? సరే, ఈ గట్టంలో వచ్చానంటే మీరు పనమ్మని పంపించేశారు కదా, ఇంటి పనులు చేస్తున్నాను. రాత్రిపూట ఇంటి పనులు అంటే? ఇది రాత్రి కాదు పగలు. ఇది రాత్రినే కమ్మా అమ్మ హాడుతున్న టైం. ఒరే దుర్మార్గుడు, దీనికి రాత్రి పగలు లేదా? దీనికి సీజన్ ఉండవే. ఇలా అనుకుంటే వాచ్మెన్ పిల్లలు పుడతారే. ఓల్డ్ మ్యాన్ ని పట్టుకోవడానికి కొండవీటి ఎస్ఐ అమితాబ్ 5.3 ని మన స్టేషన్ కి బదిలీ చేశారు. ఆయన పేరు వింటేనే రౌడీల గుండెలు ఆగిపోతాయి, ఫ్యాక్షనిస్టుల గుండెల్లో బాంబులు పేల్తాయి. ఆయన కొండవీటి సింహం, జాగ్రత్తగా డ్యూటీ చేయండి. సింహస్తుమంతుంటే చుట్టాలు కూర్చుంది. నేనెవరో తెలుసా? గోల్డ్ మైన్ ను పట్టుకోవడానికి వచ్చిన ప్రత్యేక పోలీస్ అధికారి. వాణ్ణి పట్టుకుని లాకప్ లో వేసి చిత కొట్టి ప్రమోషన్ కొట్టేస్తా. అవునా? ఇంతకీ ఆ గోల్డ్ మెన్ గారు ఏం చేస్తుంటాడు? బంగారం మాత్రమే దొంగిలిస్తుంటాడు. ఎలా ఉంటాడు? వీడా
కొత్త ఎస్ఐ వచ్చారంట, పేరు అమితాబ్ బచ్చన్ 5.3 అంట, నన్ను పట్టుకుంటాడంట, జైల్లో పెడతాడంట. సబ్ ఇన్స్పెక్టర్ అమితాబ్ బచ్చన్ 5.3 స్పీకింగ్. కూతిరా ఎడుగుతున్నారేంటి సార్? అదే 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 గోల్డ్ మనీ ఎలా వణికిస్తున్నా చూపిస్తున్నాను అన్నమాట. ఓహో, ఏ ఆకాశంలో పిడుగు పడ్డట్టుందా, లేదా నక్షత్రాలు రాలి కింద పడ్డట్టుందా, లేదా కాళ్ళ కింద భూమి ఎక్కడున్నా చెప్పరా, నేను వచ్చి నడిచేస్తా. నేను చెప్తే నువ్వు పట్టుకున్నదే డహన పక్క. అయినా సరే చెప్తాను విను. రాత్రి 9 గంటలకి సెట్ రతన్ లాల్ ఇంట్లో మొత్తం బంగారం దోచుకోబోతున్నా. దమ్ముంటే పట్టుకో. ఓవే, కమ్ ఆన్ ఫాలో మీ. జాగ్రత్త అండి, మీరు దీని గురించి మర్చిపోండి. సార్ మీ వాళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలకండి, వాళ్ళు రాగానే విసిరేయండి. ఓకే సార్, ఓకే. ఎక్కడ దాచిపోతానో గోరమే గ్రహించలేడు. అయితే ఏ సిటీ హై ఏం చేస్తారు? దీన్ని ఉదుతారు హై. ఇలా ఇలా హై. పాప ముచ్చట పడితే మన ప్యారెక్ భయపడి ఆ గోల్డ్ మ్యాన్ ఫోన్ చేసి ఉంటాడు. ఏరా గోల్డ్ మ్యాన్, దెబ్బ తిన్నావరా? దెబ్బ తీసేం రా, బంగారం మొత్తం కొట్టేసా. బంగారం ఎక్కడుందో నీకే నిద్ర అప్పించాడా? అవునులే, కుప్ప తొట్లో ఉన్నట్టు మాకు తెలడు మరి తేంగరాడవాణి. చోరీ హోగయా, సోనా లేగయా. ఎన్న చాలు రా. ఈనాటి ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి యంగ్ కపుల్స్ అందరికీ సుస్వాగతం. ఇప్పుడు ఇక్కడ ఉన్న గంటల మేధస్సుకు కొన్ని ప్రశ్నలు చంపించబోతున్నాను. గెలిచిన వారికి మంచి గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఇఫ్ యువర్ రెడీ, మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రేమ్ అంటే ఏమిటి? ఏమంటే ఇంగ్లీష్ లో సార్? హిందీలో ఫ్రేమ్లు తమిళంలో కాదు కదా, ఆ సంగతి నాకు తెలుసు. అది ఎలా ఉంటుంది? టేస్ట్ ఉంటుంది సార్. జిలేజీ ఉంటుందా? కరెక్ట్ సార్. నువ్వు ఇప్పుడు టేస్ట్ చేసావా? లేదు సార్, అదే ప్రయత్నంలో ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. చెప్పు, గుడ్డి నుంచి పిల్లల పుడుతుందో? ఆహా, అబ్బో చాలా కష్టమైన విషయమే. అలాగే ప్రేమ కూడా గుండె లోతుల్లోంచి పుట్టుకొస్తుంది. ఓ, గుండె లోతుల్లోంచి మోహాలు చూపుతున్నావేంటి? అది బాబు తెలుసయ్యా. అయితే మమ్మల్ని కావడా? నువ్వేదన్నా కొత్త రకంగా పుట్టిస్తావేమోనండి. కూర్చో, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఉషా మీరు చెప్పండి. ప్రేమ అంటే నిర్వచనం ఏంటో కష్టమే. రెండు హృదయాల స్పందమే ప్రేమ. గుడ్ ఆన్ సార్. ప్రేమకు చిహ్నం ఏమిటి? అమ్మా, ఒక భాషతో ఆపుతండి, అన్ని భాషలు అక్కర్లేదు. ఏమ్మా, నీకు తప్ప వేరే గుర్తురాలేదా? పువ్వు గడవలో పెట్టుకోవడానిక, చెవిలో పెట్టడానిక. కూర్చో. ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ప్రేమ గుడ్డిది అంటారు ఎలా? ఎలా ఏముంది సార్ క్వశ్చన్? లోనే ఆన్సర్ ఉంది. ప్రేమ గుడ్డిదే. క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది, ఎర్నాకులం ఉంది, ఎదిగాదు నేను అడిగింది. ఎలా గుడ్డిది? ఎలా ఏముంది సార్, గుడ్డిది కాబట్టి ప్రతి విధవకి అందుబాటులో ఉంది. నేను అడుగుతుంది నీ గురించి కదయ్యా, జనరల్ అడుగుతున్నాను. కూర్చో కూర్చో, మీరు చెప్తారా? ప్రేమని పడితే మీకు సార్ అనుభవం వచ్చేది, జవాబు చెప్పేది. అది కరెక్టే. అంటే మీరు ఇక్కడ పర్లేదా? లేదు సార్. మరి మీ పక్కన ఉన్న ఈ లవర్ ఎవరు? వీణా. గేట్ దగ్గర సెల్లు కరుస్తుంటే తీసుకొచ్చాను సార్. మై గాడ్, అంటే మీరెవరు? ఒరిజినల్స్ కదా సార్. అంటే ఫోన్ వచ్చే సెల్లు కరుతు కానీ. నెక్స్ట్, ప్రేమ గుడ్డిది అనేకంటే ప్రేమికుల్ని ప్రేమ గుడ్డివాళ్ళని చేస్తుంది. ప్రేమలో పడ్డ ప్రేమికులకి ప్రపంచమే
తానే కనిపిస్తుంది. నిజమైన ప్రేమికుడు ఎవరు? ఏం సార్, ప్రతిరోజు ప్రేమిస్తుంటాను. రోజుకు రెండు మూడు సార్లు ప్రేమించే వాళ్ళు ఉన్నారు పూతో, ఇంకెవరు పోటీలో లేరా? మరణించే వరకు ప్రేమించేవాడు. గ్రేట్ ఆన్సర్, గ్రేట్ ఆన్సర్. ప్రేమించడానికి అర్హత ఏమిటి? అందరూ లేకపోయినా జేబు నిండా డబ్బుండి ఎడిషన్ క్వాలిఫికేషన్ గా బైక్ ఉంటే చాలు. కథ అమ్మాయిలు వాళ్ళే పడిపోతారు. నా జేబులో డబ్బులు చూసే కదా ఇది పడింది. ప్రేమించడానికి డబ్బు ఉంటే చాలండి కొంతమంది, అందం ఉంటే చాలండి ఇంకొంతమంది అంటున్నారు. ఇవేనా, ఇంకేమైనా కావాలా? మీరు చెప్పండి. ప్రేమించాలన్నా ప్రేమించబడాలన్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. గుడ్ ఆన్సర్. సృష్టిలో ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. దాని గురించి చెప్పడానికి భాష లేదు. ప్రేమంటే డిస్కోస్ కులకు, సినిమాలకు, పబ్బులకు, పార్కులకు వెళ్ళి ఎంజాయ్ చేయడం కాదు. అదొక అలౌకికమైన ఆనందం, అందమైన అనుభూతి. ప్రేమ గుడ్డిది అంటారు, అది నిజం కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు గుడ్డు అయితే దాంపత్యంలో జీవితాంతం కళ్ళున్న గుడ్డివాడుగా బతకాల్సి ఉంటుంది. క్యారెక్టర్ లేని మనుషులు జీవిత భాగస్వామిగా చేసుకుంటే జీవితాంతం మీరు క్యారెక్టర్ లేని మనిషిగా బతకాల్సి. ప్రేమ పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, కన్న తల్లిదండ్రులను మోసం చేయకుండా ఇక్కడున్న ప్రేమికులంతా ఆదర్శ దంపతులు కావాలని ఆశిస్తూ ఉషా విజయలను బెస్ట్ లవర్స్ గా ఎంపిక చేస్తున్నాను. Congratulations. Thank you.